హలో అండి, ఈరోజు వీడియోలో ఆవిరి కుడం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని తయారు చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇది మనకి ఒక మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మరి ఈ ఆవిరి కుడం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. దీనికోసం ముందుగా నేను ఒక గ్లాసు పొట్టు మినపప్పు అయితే తీసుకున్నానండి. ఈ ఆవిరి కుడం మామూలు మినపప్పుతో చేసుకునే కంటే కూడా పొట్టు మినపప్పుతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి వాటర్ వేసుకొని కనీసం 3 గంటల పాటు మినపప్పు బాగా నానివ్వాలండి. మినపప్పు నానిపోయిన తర్వాత పొట్టు అంతా కూడా నీట్గా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బియ్యం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఒక గ్లాసు మినపప్పుకి 1/2 గుప్పెడు బియ్యం అయితే సరిపోతుందండి. ఈ బియ్యం కూడా నేను ముందుగానే నానబెట్టుకొని వేసుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు రోట్లో వేసుకొని రుబ్బుకుంటున్నానండి. మనం మిక్సీలో వేసుకునే పని అయితే మరీ హై స్పీడ్లో గ్రైండ్ చేసుకోకుండా మీడియంగా పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే ఆవిరి కుడం చాలా సాఫ్ట్గా వస్తుంది. ఈ పిండిని మనం గారెల పిండి ఎలాగైతే గ్రైండ్ చేసుకుంటామో దానికంటే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అప్పుడే ఆవిరి కుడం చాలా బాగా వస్తుంది. వీడియోలో చూస్తున్నారు కదా, పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ పిండితో ఆవిరి కుడుములు వేసుకోవాలి. దీనికోసం ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గ్లాస్ వాటర్ పోసుకోవాలి. తర్వాత ఒక మంచి క్లాత్ ఒకటి తీసుకొని దాన్ని బాగా తడిపి ఈ గిన్నె యొక్క మూతని ఈ తడి క్లాత్ తోటి క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకున్న తర్వాత ఒక తాడు తీసుకొని కట్టుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్టుకోవాలి. క్లాత్ యొక్క ఎక్స్ట్రాస్ అన్నీ స్టవ్ మీదకి రాకుండా చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. గిన్నె అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి నీళ్లు బాగా మరిగి ఆవిరి అనేది బయటకు వస్తుందండి. అప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిని ఈ క్లాత్ మీదకి వేసుకోవాలి. మనం ఈ ఆవిరి కూడా కొంచెం మందంగా తినలేము, పలచగా కావాలి అనుకుంటే 2 గరిటెలు వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఆవిరి కుడుం అయితే రెడీ అయిపోయింది. మనం ఇది ఉడికిందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అంటే మనం ఒక స్పూన్తో కానీ చాకుతో కానీ గుచ్చి చూస్తే పిండి అనేది అంటుకోకుండా బయటకు వచ్చేస్తే ఆవిరి కుడుం చక్కగా ఉడికినట్టు తెలుస్తుంది. ఆవిరి కుడుం రెడీ అయిపోయిందండి. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఈ ఆవిరి కుడుంని చట్నీతో తింటే బాగోదండి. కారపొడి కానీ వెల్లుల్లి కారం కానీ వేసుకొని నెయ్యితో తింటే ఈ ఆవిరి కుడుం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.